హాయ్, నేను సునీత కాత్యాయని. మనకి దేశం ఏమిచ్చింది అన్నదానికన్నా మనం దేశానికి ఏమి ఇద్దాము అన్నదాని గురించి ఆలోచించండి. ఆలోచిద్దాం, ఏమిద్దామన్నది కూడా చూద్దాం. ఎందుకు అంటే చాలా దేశాల్లో, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒలింపిక్స్లో మనకి థర్డ్ పొజిషన్ వస్తే వాళ్ళని కోట్లు కోట్లు ఇచ్చేస్తారు జనాలు కదా. ఎన్ని గవర్నమెంట్ అంతా కోట్లు ఇస్తుంది వాళ్ళని, అసలు ఒక రేంజ్లో చూస్తాం. కానీ మీరు చాలా కంట్రీస్లో చూస్తే వాళ్ళకి ఒలింపిక్స్లో వాళ్ళకి గోల్డ్ మెడల్ వస్తే కూడా వాళ్ళే ట్యాక్స్ కట్టాలి, వాళ్ళకి ఒక రూపాయి కూడా ఇవ్వదు, వీళ్ళే అదనంగా డబ్బులు కట్టాలి. అయినా కూడా వాళ్ళు వాళ్ళ దేశం పేరు ప్రపంచం అందరికీ తెలియాలని వాళ్ళంతా కష్టపడి చేసి ట్రై చేసి, వాళ్ళు అంటే ఫస్ట్ రావడానికి చాలా చాలా ట్రై చేస్తారు, అండ్ వచ్చాక కూడా వాళ్ళే ఫైన్ కడతారు. అలా ఉన్న అంటే మన దేశం ఎంత గొప్పదో ఆలోచించండి. అదొక్కటే కాదు, మనకు ఉన్నంత స్వతంత్రం చాలా దేశాల్లో లేదు. కానీ మన వాళ్ళు మనం ఎలా ఉంటామో తెలుసా? పక్క వాళ్ళతో మన దేశం గురించి ఎంత చీప్గా మాట్లాడతాం, అంత అవసరం లేదు. మనకి తెలిసింది చాలా తక్కువ. మనం ఎక్కడైనా అంతే, దూరపు కొండలు నునుపు అంటారు కదా, అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటి, మన వాల్యూ ఏంటి అన్నది. మనం ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను, మన అమ్మా నాన్నల దగ్గర ఉన్నప్పుడు అమ్మ రోజు మంచిగా టైం టు టైం మనకి రోజు మంచి మంచి కూరలు వండి పెడతారు, మంచి మంచిగా మన స్కూల్ నుండి వచ్చేటప్పటికి స్నాక్స్ చేస్తారు, మనకి నచ్చదు. అదే హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అమ్మ వంట ఎలా ఉంటుంది, అమ్మ వాల్యూ ఏంటి, ఇంటి దగ్గర ఉంటే మనకి ఫుడ్ ఎలా ఉండేది, ఇప్పుడు హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంది. మీరు ఎన్ని లక్షలు పెట్టిన హాస్టల్ అయినా అంతే. సో అలానే మనం ఇక్కడుండి మన దేశాన్ని తిడుతున్నాం. కానీ మన దేశం కన్నా ఘోరమైన దేశాలు చాలా ఉన్నాయి. మన దేశం చాలా గొప్ప దేశం, అండ్ మనకి చాలా స్వతంత్రం ఉంది. అన్నింటికన్నా మెయిన్ స్వతంత్రం. ఎన్ని ఎంత డబ్బులు పెట్టినా మీకు ఫ్రీడమ్ లేకపోతే ఏం చేయలేరు. ఆ ఫ్రీడమ్ ఇక్కడ అమ్మాయిలకు కూడా చాలా ఫ్రీడమ్ ఉంది. సో ఒకసారి ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి, అలానే మీ పిల్లలకు కూడా నేర్పించండి. థ్యాంక్ యూ.